नमस्ते डीएन5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే భవిష్యత్తుకు భరోసా అన్న వైసీపీ చిరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ చిరాల పట్టణంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పేదరికం చదువు కడ్డు కాకూడదనే దశాబ్ద కాలంగా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్న వేసో కన్వీనర్ అవ్వారు ముసలయ్య టీటీడీ నిధులతో సమరసత ఫౌండేషన్ పర్యవేక్షణలో హిందూ దేవాలయాల నిర్మాణం జరుగుతుందన్న బాపట్ల జిల్లా సమరసత కన్వీనర్ బండారు జ్వాల నరసింహం వేటపాలెం ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గ ధ్యానములు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన నాలుగేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల స్ఫూర్తితో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నట్లు వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కరణ వెంకటేష్ అన్నారు. ఐఎంఏ హాల్లో వైసీపీ స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జగనన్న చేపట్టిన నాడు నేడు నినాదం చీరాల నియోజకవర్గ పరిస్థితులకు సరిపోతుందన్నారు. నేడు చీరాల ప్రజలు ఎమ్మెల్యే గడంబల రామకృష్ణమూర్తి నాయకత్వంలో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. గత పాలకులు అక్రమ కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలను నాయకులు గుర్తు చేశారు. చీరాల వైసీపీ ఎమ్మెల్యే సీటుపై సీఎం జగన్ ఎప్పుడో స్పష్టత ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించి ప్రజల మద్దతుతో 2024లో చీరాలలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. చీరాల్లో గతానికి ప్రస్తుత పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలకు తెలుసన్నారు. సమావేశంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, రామసుబ్బులు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి, ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టు వాటి గురించి నేను ఈరోజు మాట్లాడటం రాలేదు. సమయం సందర్భం వచ్చినట్టు తప్పకుండా వేటి గురించి ఎవరి గురించి మాట్లాడో వారి గురించి తప్పకుండా మాట్లాడాలి. ముఖ్యంగా మా జగనన్న అన్ని రకాలుగా పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఈరోజు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాటను ఎక్కడో కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఇలాంటి నాయకుడిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. చిరాల ప్రాంతంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకునే బాధ్యత మా అందరిపై ఉందని మీ అందరూ కూడా తెలియాలి. చాలా రకాలుగా చాలా మాటలు వింటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న కలిసినప్పుడు, ఇంతకుముందు కలిసినప్పుడు ఆయన ఇవ్వాల్సిన స్పష్టత, ఆయన ఇవ్వాల్సిన మాకేదైతే చెప్పదలుచుకున్నారో అయితే మాకైతే స్పష్టంగా చెప్పారు. దానికి అనుగుణంగానే ముందుకు సాగుతూ ఉన్నాను. గడప గడపకి మా మొదలు పెట్టినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వే పోటీ చేస్తున్నావు, జాగ్రత్త అందరూ కూడా కలుపుకొని వెళ్ళి మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉన్నాము. తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున చీరాల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను. పోటీ చేసి మంచి మెజార్టీ తెచ్చే దిశగా మా సోదరులందరూ సహాయ సహకారాలతోటి ముందుకు సాగుతానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే కొంత అటు ఇటు ఉన్నారో పార్టీల పరంగా నేనైతే పక్కన పెడతా ఉన్నాను. ప్రతి గడప కూడా నేను వెళ్తాను. ప్రతి ఒక్క సోదరుకి సోదరుమణి దగ్గర కూడా వెళ్ళి మద్దతు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. పార్టీలకు అయితే ఇంతకుముందున్న పరిస్థితులకి ఈరోజు ఉన్న పరిస్థితులకు వాడిని అడగండి వ్యత్యాసం ఏ విధంగా ఉందో. అందరం కూడా అందుబాటులో ఉంటూ అందరం కూడా అండగా ఉంటూ మేము పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. నాన్నగారు ఎమ్మెల్యే గారు ఆయన వచ్చేటప్పటి నుంచి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయి కూడా మా మీడియా సోదరులు కూడా ఒకసారి విచారించాల్సిన కోరుతూ ఉన్నాను. 2020 మార్చి 12 తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, దానికి ముందు ఎన్ని కేసులు ఉన్నాయి, దానికి ముందు ఎంతమంది ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు ప్రజల్ని, నాయకుల్ని, కులాలని, మతాలని, ప్రాంతాలని, అందరినీ ఎవరిని పడితే అందరిని కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా సరి చేసుకోవాలనేది కూడా దయచేసి మీ అందరి సలహాలు కూడా నేను తీసుకుందామని కోరుతా ఉన్నాను. తప్పకుండా
ఇంత ముందుకి నాడు నేడు అనేది చీరాల ప్రాంతంలో బాగా సూట్ అయ్యింది మా జగనన్న పెట్టిన దానికి ఒక పరిపాలన అనేది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత పారదర్శకంగా ఉంది ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుకు వస్తా ఉన్నారు సహకరిస్తా ఉన్నారు మద్దతు తెలుపుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక బిడ్డలాగా నన్ను భావించి ఇక్కడ అందరూ కూడా మద్దతు తెలుపుతున్నందుకు మా సోదరులు ఇక్కడ ఉన్నవారు ఎందుకంటే హాల్ చిన్నది అందరూ కూడా ఈరోజున్న గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలామంది కూడా చెప్పడానికి నాకు కూడా ఇబ్బంది అనిపించింది వాళ్ళకి మూడు రోజులు పండగ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది అయితే ఆశించడం ఆశపడడం అనేది మనకి ఆశగా ఉన్నా కూడా ఆశయ సాధన కోసం నిరంతరం ఈ సంవత్సర కాలం పాటు ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి సచివాలయానికి కన్వీనర్సను గృహ సాధనలు పెట్టి ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1,60,00,000 గృహాలను సందర్శించి వారి యొక్క ప్రేమను సంపాదించుకొని వారు చెప్పే మాటలు విని మనం చేసింది చెప్పి మనం ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నియోజకవర్గంలో కానీ ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు కూడా పాటించి ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తూ నియోజకవర్గంలో శాసనసభ్యుల వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతలు చేసి వివరంగా తీసుకెళ్తూ మరి పార్టీకి మరి ప్రజలకు కూడా బాగా చేరువయ్యే విధంగా అందరూ విశేషమైన కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మన ఇన్ఛార్జి గారు మరి రేపు అభ్యర్థి కాబట్టి చీరాల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని తట్టుకోగలిగినటువంటి సత్తా ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఢీ కొట్టగల సత్తా ఉన్నటువంటి నాయకుడు వెంకటేష్ బాబు గారు కాబట్టి మనం అందరం కూడా వారికి అండదండలుగా ఉంటూ పార్టీ వెలోపాదానికి వారికి తోడుగా ఉంటూ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని చీరాల పట్టణం 8వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. జగనన్నే మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్లను అంగీకరించిన ప్రజల ఇళ్లకు అంటించారు. కార్యకర్తల సెల్ ఫోన్లపై కూడా స్టిక్కర్లను అంటించి ప్రభుత్వ పథకాలు భవిష్యత్ భరోసాపై ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, వార్డు ఇన్ఛార్జి పేర్లి నాని, ఇతర నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు. జగనన్న పాలనలో అమలు అవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతిలో చేతికి అందించడం బాగుందా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి సెల్ వెనక పెట్టిన చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో గత దశాబ్ద కాలంగా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వివర్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య అన్నారు. చీరాల నల్లగాంధీ బొమ్మ సెంటర్లోని సొసైటీ భవనం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు సుమారు 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఎంతో మంది పేద వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో జరగనున్న ఎంసెట్, ఈసెట్, పాలిసెట్ వంటి ఖరీదైన కోర్సులకు ఉచిత శిక్షణ
శిక్షణ అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పోటీ పరీక్షలతో పాటు ఈ ఏడాది ఆంగ్లంపై కూడా విద్యార్థుల్లో పట్టు పెంచేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని చీరాల పరిసర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఆ టార్గెట్ కూడా కంప్లీట్ చేసి చీరాల ప్రాంతంలో 5000 కుటుంబాల్లో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూలీలుగా ఉన్న ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా మార్చగలిగాను అనేటువంటి తృప్తి ఉంటున్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కృషి. సో దిస్ ఇయర్ ఆల్సో మొన్నే 2వ తారీఖు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అయిపోయి రేపు 16వ తారీఖు ఏమో 10th క్లాస్ అయిపోతాయి. 10th క్లాస్ అయిన తర్వాత 25 డేస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆల్రెడీ 2వ తారీఖు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ అందరికీ కాన్ఫర్మ్ చేసి చేస్తున్నా కూడా, కానీ స్టూడెంట్స్ తెలుసుకోవటానికి టైం పట్టింది. ఎక్కడ ఏం చెప్తారు, ఇప్పటికే బాగా ప్రచారం ఉంది చీరాల్లో ఉన్నటువంటి మేధ, అట్లానే విజ్ఞాన భారతి, గౌతమి, నారాయణ, చైతన్య, అట్లనే విద్య, ఈ కాలేజీల్లో ఆల్రెడీ స్టూడెంట్స్ బాగా ప్రచారం అయిపోయి అవార్ ముసలి గారంట, తెలంగాణ దగ్గరంట, ఆయన దగ్గర చేరితే బ్రహ్మాండంగా పాస్ అవుతారంట అనేటువంటి ఒక నేమ్ అంటూ వచ్చింది. కానీ వచ్చిన వాళ్ళందరూ నేనేం చెప్తున్నానంటే, మీరు డబ్బు ఉంది కదా, 40,000 కట్టి అక్కడ 50,000 కట్టి చదువుతున్నారు కదా, నేనెందుకు, ఇది పేదవాడు కదా, పూలీలుగా ఉన్నటువంటి అని చెప్తుంటే వాడు ఏదో బాధపడతారు, మాకు డబ్బులు లేక పూలు చేసి కట్టలేదో చెప్తారు. కనుక బేసింగ్ ఆన్ దేర్ ఆన్సర్స్, బేసింగ్ ఆన్ దేర్ పూర్నెస్, ఐ సెలెక్టెడ్ అదర్ కాలేజెస్ పీపుల్ వస్తారు. అంటే కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా నేను 50% ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాను, ఎవరు వచ్చినా ఇస్తానని సిద్ధంగా ఉన్నా. ఐ విజిటెడ్ ఆల్రెడీ దాదాపు 10 కాలేజెస్. ఫస్ట్ ఉమెన్స్ కాలేజీకి వెళ్ళా, ఆ తర్వాత లూథరన్ కాలేజీకి వెళ్ళా, ప్రకటకోటి కాలేజీకి వెళ్ళా, బీబీహెచ్కి వెళ్ళా. కానీ ఈ ప్రాంతంలో ఈ కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళకి ఇది కుదిరింది. అందుకని ఐ వెంట్ అండ్ విజిటెడ్ అట్ బాపట్ల ఉమెన్స్ కాలేజ్. ఇంకా అది కూడా తృప్తి పడక స్టూడెంట్స్ ఎక్కువ మంది కావాలంటే ఐ క్రాస్ దిస్ చీరాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ విజిటింగ్ పర్చూర్ నాగులపాలెం గురుకుల పాఠశాల, ఎద్దనపూడి గురుకుల పాఠశాల. ఈ చీరాల ప్రాంతంలో ఎవరైతే తల్లిదండ్రులు కూలీలుగా ఉన్నారో వాళ్ళ మొదటి సంతానానికి ఎడ్యుకేషన్ వసతి కల్పించి తద్వారా వాళ్ళని చదివించి ఉద్యోగం కల్పించడం అనేటువంటి ఆశతో చేశారు. కానీ ఈ ఆశ నెరవేరటం కోసం ఓన్లీ టెక్నికల్ సైడ్ అంటే ఇంజనీరింగ్ సైడ్ తప్పితే ఏ చదువు చదివించినా కూడా ఉద్యోగాలు వస్తాయనేది లేదు. ఇంజనీరింగ్కి ఈ ఇండియాలో కానీ ఫారెన్లో కానీ అంత ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ సెలెక్టెడ్ దిస్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎవరైతే 10th క్లాస్ నుంచి కూడా ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు, అలానే ఇంటర్మీడియట్కి వెళ్ళచ్చు. 10th క్లాస్ నుంచి 6 ఏళ్ళు తర్వాత అంటే డిప్లొమా 3 ఏళ్ళు బీటెక్, అట్టనే ఇంజనీరింగ్లో ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు. కనుక నా టార్గెట్ నా ఎయిమ్ 5000 స్టూడెంట్స్ని ఫ్యామిలీస్లో ఒక మొదటి సంతానానికి ఎడ్యుకేషన్ కల్పించి కూలీలుగా ఉన్న కుటుంబంలో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా మార్చడానికి నేను చేసే ప్రయత్నం మొదలుపెట్టాను. ఆల్రెడీ ఒక 4 ఏళ్ళ కిందట నా టార్గెట్ ఓన్లీ 1500 నుంచి ఆగిపోయింది, సంవత్సరానికి 100, 120, 130 కాదు. కానీ నా టార్గెట్ నా ఆల్రెడీ నా వయసు పెరిగిపోతా ఉంది, ఆ టార్గెట్ రీచ్ అవుతానో లేదని నేను 3 ఇయర్స్ నుంచి నా టార్గెట్ని ఇంప్రూవ్ చేసుకొని ఎంసెట్, ఈసెట్, పాల్ సెట్లో 100 నుంచి 150 అట్లా చేసేది పెంచేసి 400 మందికి కోచింగ్ ఇస్తూ ఉన్నాయి. ఈ 4 ఏళ్ళ నుంచి లాస్ట్ ఇయర్ 400 మంది కోచింగ్ ఇచ్చా. ఎంసెట్ 200 అండ్ పాల్ సెట్ 250 ఏమో ఈసెట్. లక్ ఏంటంటే అదృష్టం ఇక్కడికి వచ్చినటువంటి స్టాఫ్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో చక్కగా ప్రమాణం చేశారు. నేను కమిట్మెంట్గా కోచింగ్ ఇచ్చాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను, ప్రాక్టికల్గా ఎంసెట్లో ఆన్లైన్లో టెస్ట్ జరపాల అది కూడా నేను కోచింగ్ ఇచ్చాను, అది ఎక్కడ జరగదు. చీరాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లు ఎక్కడ కూడా 100 మంది చేరితే 60 మందే పాస్ అయ్యారు, మిగిలిన 40 మంది తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివించడానికి మేనేజ్మెంట్ సీట్లు చేర్చారు. నేను ఆ బాధలు ఇతి బాధలు వాళ్ళకు ఉండకూడదని ఆశయంతో ఎంసెట్ పాస్ అయితే చాలు, వాడు ఏ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అది నా ఆశయం. అట్లా చేస్తే లాస్ట్ ఇయర్ 400 మంది చేరారు. సో టిటిడి నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో హిందూ దేవాలయాలు నిర్మాణం చేస్తున్నట్లు ఫౌండేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ బండారు జ్వాల నరసింహం అన్నారు. కంకటపాలెం, రేపల్లి, గుల్లాపల్లి, కూచినపూడి గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయా దేవాలయాల్లో May 5న విగ్రహ ప్రతిష్ట ఉంటుందని చెప్పారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు దేవాలయాలు లేని ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ హేమచందర్ పాల్గొన్నారు. కంకటపాలెము బాపట్లది
గుళ్ళాపల్లి చెరుకుపల్లి మండలం, రేపల్లి 1వ వార్డు దేవాలయము, కూచిలపూడి నిజాంపట్నము కూడా చూడటం జరిగింది. ఈ 4 దేవాలయాల నిర్మాణాలు పూర్తయిపోయినవి, విగ్రహ ప్రతిష్ఠ మాత్రమే మిగిలి ఉన్నది. దాన్ని కూడా వాళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నారు. 5వ తారీఖు మే 5, 7 విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి చెప్పారు. అందరినీ కలవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ గుళ్ళ నిర్మాణం జరిగింది. దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతోని శ్రీవాహిని ట్రస్ట్ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో ఈ గుడి నిర్మాణం జరుగుతున్నది. చాలా అద్భుతం అని చెప్పి అందరూ ఎక్కడ పోయినా కూడా చాలా గొప్ప అవకాశం అండి మాకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ గుడి నిర్మాణం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి అనేక చోట్ల ఈ నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి దేవాలయం లేని చోట్ల ఈ టీటీడీ వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో గుడులు కట్టించడం చాలా గొప్పగా, దేవాలయం కట్టించడం అద్భుతంగా ఉందని చెప్పి కొనియాడుతూ ఉన్నారు. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇంకా ఇటువంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడేదానికోసమని అందరం ఐక్యంగా ఈ హిందూ ధర్మాన్ని నిలబడేదానికోసమని అందరం నిలబడతా ఉన్నారు. ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయాలని సమరస సేవా ఫౌండేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈ వీళ్ళు పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం. వేటపాలెం రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గ ధ్యానములు నిర్వహించారు. సర్వ మానవాళి పాప పరిహారమునక యేసుక్రీస్తు శిలువను మోసి తన రక్తం చిందించి శిలువపై మరణముంది 3వ రోజు తిరిగి లేచి క్రీస్తు బోధించిన మార్గమే సర్వ మానవాళికి మోక్ష మార్గమని ఆర్సీఎం చర్చి విచారణ గురువులు టీ కమలాకర్ పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సూచికంగా ఆనాడు యేసు ప్రభు శిలువను మోస్తూ పొందిన శ్రమలను కళ్లకు కట్టినట్లుగా పురవీధుల్లో చీరాల ఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ ప్రదర్శించారు. ఈ పవిత్ర శిరో మార్గం వేటపాలెంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రోమన్ క్యాథోలిక్ మిషన్ ఫాదర్ చిన్నప్ప, జేఎంజే సిస్టర్స్ స్లీవా, బాలమేరీ జర్మిన్, సంఘ పెద్దలు చేగూడి జాన్సన్ బి, అలెక్స్ మార్పు, రోసయ్య మార్పు, బాలజేసు మార్పు, విన్సెంట్ పాల్ మార్పు, దినేష్ మార్పు, సుధాకర్ పిల్లి, ఉదయ సలగల ప్రకాష్, వేటపాలెం పిహెచ్సి డాక్టర్ బాలరాజు, అక్కైపాలెం సిలోన్ కాలనీ, పోటి సుబ్బయ్యపాలెం, రామచంద్రపురం, లెప్రసీ కాలనీ, జేసునగర్ గ్రామాల నుండి క్రైస్తవులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 4 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే భవిష్యత్తుకు భరోసా అన్న వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. చీరాల పట్టణంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. పేదరికం చదువుకు అడ్డు కాకూడదనే దశాబ్ద కాలంగా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్న వెసో కన్వీనర్ అవ్వారు ముసలయ్య. టీటీడీ నిధులతో సమరసత ఫౌండేషన్ పర్యవేక్షణలో హిందూ దేవాలయాల నిర్మాణం జరుగుతుందన్న బాపట్ల జిల్లా సమరసత కన్వీనర్ బండారు జ్వాల నరసింహం. వేటపాలెం ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గ ధ్యానములు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.